ओम श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः। कार्तिक मासं प्रारंभम। ई मासंलो स्नानमु जपमु दानालु उपवासालु मुख्यंगा चेप्पबड्डायि। ई मासंलो चेसिन ए दानमैना एन्नो रेट्लु पुण्यान्नि इस्तुंदि। इंदुलोनु प्रशस्तमैन दानालु एंटंटे नुव्वुलु बियमु पप्पु धान्यालु कूरगायलु उसिरिकायलु नेय्यि पंचदार तेने पालु पेरुगु। తర్వాత నువ్వులు ఉసిరికాయలు లేకుండగా స్వయంపాకం అనగా ఒకరు లేదా ఇద్దరికి సరిపడా భోజనం దినుసులన్నీ ఇవ్వవచ్చు। అంటే ఉప్పులు పప్పులు కాయగూరలు నెయ్యి పెరుగు అన్నీ ఇవ్వాలి। ఎందుకంటే అందరూ నియమానుసారంగా స్నానాలు చేయలేకపోవచ్చు, తర్వాత ఉపవాసాలు ఉండలేకపోవచ్చు। కాబట్టి ఎంతో పుణ్యఫలాన్ని ఇచ్చే దానాలను మాత్రం ఇవ్వవచ్చు, కానీ ఏ దానమైనా దక్షిణ సహితంగా మాత్రమే ఇవ్వాలి। దక్షిణ లేని దానం పనికిరాదు। దీనికి తోడుగా కార్తీక పురాణంలోని కథలు ప్రతిరోజు పారాయణం చేయడము లేదా వినడం వల్ల సర్వ పాపాలు నశించి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు। శుభమస్తు। ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః। మనము కార్తీక పురాణంలోని 23వ రోజు పారాయణానికి చేరుకున్నాం। మనకు నిన్నటి రోజున ఏమైంది, బృంద తన భర్త పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుని వద్దామని ఒక ముని దగ్గరికి వెళ్తుంది। ఈలోగా విష్ణువు శివుడికి చెప్తాడు, బృంద సంగతి నేను చూసుకుంటాను అని వచ్చింటాడు। ఆ విష్ణువే ముని రూపంలో కనిపిస్తాడు। కనిపిస్తే ఆ మునిని బృంద అడుగుతుంది అన్నమాట, నా భర్త యుద్ధం చేస్తున్నాడు కదా ఎలా ఉన్నాడు అని అడుగుతుంది। అడిగితే అప్పుడు ఆ ముని కరుణాకరమైన తన దృష్టిని ప్రసరిస్తూ ఆకాశం వంక చూస్తాడు। వెంటనే ఇద్దరు వానరులు వస్తారు। ముని వాళ్ళకి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపిస్తాడు। ఆ రెండు కోతులు మళ్ళీ ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండాన్ని తలను తెచ్చి వాళ్ళ ముందుకు పెడతాయన్నమాట। పెడితే అప్పుడు తన భర్త ఖండిత అవయవాలను చూసిన బృంద గొల్లుమని ఏడుస్తుంది। అక్కడే ఉన్న ఋషి పాదాలపైన పడి తన భర్తను బతికించాల్సిందిగా ప్రార్థిస్తుంది। అందుకు ఆ ముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్ళని బతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు, అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బతికిస్తాను అని చెప్పి అదృశ్యమైపోతాడు। అతను అలా మాయమైందే తడువుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడవుతాడు। నిజానికి జలంధరుడికి ఇంకా ఏమీ కాలేదు, అక్కడ యుద్ధం చేస్తున్నాడు, కానీ ఈ మునివేషంలో ఉన్నది విష్ణు। ఎంతో బాధతో ఉన్న బృంద భర్తను కవగలించుకొని సుఖంగా ఉంటుంది। తర్వాత పునర్జీవితుడైన తన భర్త పట్ల అనురాగంతో బృంద చాలా పులకరించిపోతుంది। వాళ్ళిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడల్లో మునిగిపోతారు। మునిగిపోతేనేమో మరలించిన మనోహరుడు మళ్ళా బతికి వచ్చినాడు అనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోతుంది। ఒకరినొకరు సుఖం అనుభవించిన తర్వాత ఆమె అతన్ని విష్ణువుగా గుర్తిస్తుంది। గుర్తించేసి మగని వేషంలో వచ్చిన తన పాతవృత్యాన్ని మంటగలిపిన ఆ మాధవుణ్ణి విపరీతంగా ఆగ్రహిస్తుంది। ఓ విష్ణుమూర్తి, పరస్త్రీకామిపై చరించిన నీ ప్రవర్తన నిందింపబడును కాక, నీ మాయతో ఇంత పూర్వం కల్పించిన ఆ వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యని హరించెదరుగాక, నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడిగా మిగులుదువుగాక అని శపిస్తుంది। అంటే ఏది, మన రామాయణం కథలోకి వెళ్తుంది ఇదంతా। ఎందుకంటే సీతను అపహరించి రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ అడవిలో దుఃఖపడుతూ తిరగడము ఈ శాపం అన్నమాట। తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని ఆమె అందులో పడి బూడిదైపోతుంది। అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు। నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపింపసాగాడు। సిద్ధులు ఋషులు ఎవరెన్ని విధాలు చెప్పినా కూడా విష్ణువు శాంతించలేకపోతాడు, అశాంతితో అల్లాడిపోతున్నాడు। ఇక్కడితో మనకు 23వ రోజు పారాయణం సమాప్తమవుతుంది। ఇది కొద్దిగా ఉంది, రేపటి పారాయణంలో జలంధరుడి కథ అవన్నీ తిరిగి వినిపిస్తాము। ఎప్పటిలాగానే మనం ఒక విష్ణు స్తుతి శివస్తుతి చెప్పుకుందాం। శివస్తుతి: వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణు అహిర్బుద్ధ్యున్యో దిగంబరః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణు అహిర్బుద్ధ్యో దిగంబరః కృష్ణస్తుతి:
देवकी नंदन श्रीशो नंदगोप प्रियात्मजः यमुना वेग संहारी बलभद्र प्रियानुजः पूतना जीवितहर शकटासुर भंजनः नंदव्रज जनानंदी सच्चिदानंद विग्रह। सर्वं श्री शिवकृष्णार्पणमस्तु।